సద్గురు మనందరికి తెలుసు. సో ఆయన టాక్స్ని ఆధారం చేసుకుని వచ్చిన ఒక పుస్తకం కర్మ. ఇది ఎవరిచ్చారు? శివ అని ఒక వ్యక్తి గిఫ్ట్గా ఇచ్చాడు. అతను నెత్తిన జుట్టు లేదంటే ఎంత బొమ్మేసిన. సో దాని కింద ఏం రాస్తుంది అంటే, ఏ యోగీస్ గైడ్ టు క్రాఫ్టింగ్ యువర్ ఓన్ డెస్టినీ. డెస్టినీ అంటే గమ్యస్థానం లేదా నా విధి తలరాత. సో ఇందులో చిన్న 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 చాప్టర్స్గా డివైడ్ అయ్యింది పుస్తకం. అంటే స్మాల్ 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 డిస్క్రిప్షన్ అబౌట్ కర్మ. సో ఎంటైర్ బుక్ రివాల్వ్స్ అరౌండ్ వన్ వర్డ్, కర్మ. సో ఫస్ట్ సద్గురు చెప్పిన ఒక రెండు మూడు ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చెప్పి దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేద్దాం. ఫ్రాంక్గా చెప్పాలంటే ఎక్సలెంట్. ఇది వ్యక్తి చెప్పాడని కాదు, విషయం ఉందా లేదా అనేది చూస్తే హీ స్పోక్ ద ట్రూత్. సో కర్మకు సంబంధించి సచ్ ఎ బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్. ఎవరు చెప్పినా అంగీకరించవలసిందే. మన ఇంటి పక్క నాయనమ్మ చెప్పినా అంగీకరించవలసింది, సరిగ్గా చెప్తే. ఇప్పుడు అది సరైందా కాదని మనకెట్టు తెలుస్తుందంటే, నా జీవన విధానం వల్ల నాకు తెలుస్తున్నది అది. అదర్వైజ్ ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఒకడు అడ్రస్ చెప్పాడు, అడ్రస్ కరెక్టా కాదా తెలియాలంటే నువ్వు పోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అడ్రస్ కరెక్ట్. రెండోది, అడ్రస్ కరెక్టే కానీ ఇంకొకటి చెప్పాడు మళ్ళీ వచ్చావు, ఈ అడ్రస్ కంటే అది దగ్గర దారి. మళ్ళీ మూడోవాడు చెప్పాడు, అట్లా ఫైనల్గా నీకు ఒక దగ్గర దారి దొరుకుతుంది నీ లైఫ్ నువ్వు లీడ్ చేయడానికి. సో అట్లా డీమిస్టిఫైయింగ్ కర్మ అనే కాంటెక్స్ట్లో సద్గురు ఏం చెప్తున్నాడు చూద్దాం. విత్ వాట్ వీ కమ్ టు ద సెంట్రల్ క్వశ్చన్ ఆఫ్ దిస్ బుక్, వాట్ ఈస్ కర్మ? అసలు కర్మ అంటే ఏంది? దానికి ఆయన చెప్పిన ఆన్సరు, లిటరల్లీ ద వర్డ్ మీన్స్ యాక్షన్. గంతే అయిపోయింది. ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ సంథింగ్, దిస్ ఈజ్ యాక్షన్. వాడు రికార్డ్ చేస్తున్నాడు, యాక్షన్. యు ఆర్ లిజనింగ్, యాక్షన్. షీఈస్ థింకింగ్, యాక్షన్. యాక్షన్ అంటే నథింగ్ బట్ కదలిక, అకారణ కదలిక. దాన్ని కర్మ అంటుంది అంతే. తర్వాత కొన్ని విషయాలు చెప్పాడు, అది నిజం కరెక్ట్. అన్ఫార్చునేట్లీ మోస్ట్ పీపుల్ హ్యావ్ అండర్స్టూడ్ యాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ డీడ్స్. యాక్షన్ అంటే మంచికి చెడుకి సంబంధించిందని అందరూ అనుకుంటున్నారు. కానీ కర్మ అనే పదం యొక్క ఒరిజినల్ డెఫినేషన్లో మంచి చెడులు ఉండవు. దీన్ని ఓషో చాలా బాగా చెప్పాడు. ఇంకా హీ యాక్చువల్లీ అట్రిబ్యూటెడ్ ఎ న్యూ వర్డ్, హీ కాల్డ్ ఇట్ సచ్నెస్. దీన్ని నేను ఇంకొంచెం ఈజీగా విశదీకరించింది. ఇతను ఇక్కడ ప్రపంచం గురించి ప్రకృతి గురించి డివైడ్ చేయలేదు. దానివల్ల చాలా ప్రాబ్లం వస్తుంది. ప్రకృతిలో కర్మ ఉంది, మంచి చెడులు ఏమి లేవు. ప్రపంచంలో వేరేవాడు ఉన్నాడు, కాన్స్టిట్యూషన్ ఉంది, రకరకాల మతాలు కులాల వాళ్ళు ఉన్నారు, సాంప్రదాయాల వాళ్ళు ఉన్నారు, వంశాలు ఉన్నాయి, అందుకని మంచి చెడులు అన్నీ బయలుదేరినాయి. సో కర్మని మనం రెండు విధాలుగా అర్థం చేసుకుంటే మంచిది. కర్మ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద వరల్డ్, కర్మ ఇన్ టర్మ్స్ ఆఫ్ నేచర్. సో సద్గురు చెప్తున్నది కర్మ ఇన్ టర్మ్స్ ఆఫ్ నేచర్ అని ఉంటే బాగుండేది. అలా లేకపోవడం వల్ల మనం డే టు డే లైఫ్లో చేసిన అన్ని పనులు, ఉదాహరణకు పెయింటింగ్, కర్మ ప్రకృతి పరంగా అంటే ఏంటి? నువ్వు పెయింటింగ్ చేస్తున్నావు, లాభాలు నష్టాలు ఆలోచించడం లేదు, బాగుందా బాగాలేదు ఆలోచించడం లేదు, నీకు చేయాలనిపించి నేను చేసినావు. ప్రకృతిపరమైన కర్మ ఇట్లుంటుంది. ఇదే పెయింటింగ్ ప్రపంచపరంగా చేస్తే ఇది నచ్చాలి, దీనికి నాకు మంచి డబ్బులు రావాలి, ఇవన్నీ వస్తాయా లేదా? సో నీ ప్రతి చేష్టలో ప్రకృతి ప్రమేయం ఉంది, ప్రపంచం ప్రమేయం ఉంది, ఈ రెండింటినీ మనం డీకోడ్ చేయవలసిందే. సో సద్గురు చెప్పిన ఈ కర్మ కాంటెక్స్ట్ అంతా ఇప్పుడు నేను చదవబోయేదంతా ప్రకృతికి సంబంధించిన ఫినామిన. అంటే ప్రకృతిలో ఒక ప్రాణి కర్మ చేస్తే దాని యొక్క అండర్స్టాండింగ్ ఎట్లుంటుంది అనేది ఒక ప్రకృతి ప్రాణికి చెప్పాడు ఆయన. సో అన్ఫార్చునేట్లీ మోస్ట్ పీపుల్ హ్యావ్ అండర్స్టూడ్ యాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ డీడ్స్. దేశీ కర్మ యాజ్ ఎ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ మెరిట్స్ అండ్ డీమెరిట్స్, వర్చ్యూస్ అండ్ సిన్స్. మానవ జాతి అంతా ఎట్లా చూస్తుంది కర్మ అంటే, ఒక మెరిట్గా చూస్తుంది, గొప్ప పని, తక్కువ పని, మెచ్చుకునే పని, తిట్టించుకునే పని, అట్లాగే పాపాలు పుణ్యాలు ఇట్లాంటి వాటిలో డివైడ్ చేసుకొని చూస్తున్నారు. ఏ లైఫ్ ఆడిట్ ఆఫ్ సార్ట్స్ అంటే మొత్తం ఆడిటింగ్ నడుస్తుంది. ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఎవరో పైన ఉన్నారు, నువ్వు చేసే ప్రతి యాక్షన్ ముక్కులో వేలుపెట్టి గెలుక్కున్నావు, ఇది బ్యాడ్ కర్మ, వేరే వాళ్ళ తల ద్వైది గుడ్ కర్మ అని ఎవరో రాస్తున్నారు. ఇదంతా పైకి వెళ్ళిన తర్వాత స్వర్గంలో ఎవరో వచ్చి మొత్తం నీ చిట్టా అంత తీసి నీ మొత్తం క్యాలిక్యులేషన్ చేసి ఓవరాల్గా వీడు బ్యాడ్ కర్మ చేసాడు, నేను స్వర్గంలో నువ్వుకని అని ఇది మన మనిషి అనుకుంటున్నాడు. అట్లేం లేదు, ప్రకృతి పరంగా స్వర్గ నరకాలు లేవు. సో టు అదర్స్ ఇట్ ఈస్ లెడ్జర్ మెయింటైన్డ్ బై సమ్ డివైన్ క్యారెక్టర్డ్
అకౌంటెంట్ హూ అసైన్ సమ్ పీపుల్ టు సెలెస్టియల్ బ్లిస్ అండ్ కన్సైన్స్ అదర్స్ టు ఎ నెదర్ వర్ల్డ్ ఆర్ ఇన్ టు ద మౌ ఆఫ్ సమ్ రీసైక్లింగ్ మెషిన్ దట్ స్ప్యూస్ దెమ్ బ్యాక్ ఇన్ టు ద వరల్డ్ టు సఫర్ సమ్ మోర్. అంటే ఇట్లా మనిషి చేసే కర్మలు ఎవరో పైన లెక్కిస్తున్నారు, లెక్కించి వాడు మొత్తం లాభ నష్టాలు మొత్తం ప్లస్సుల మైనస్ తీసి ఫైనల్గా నీకు ఒక రిజల్ట్ ఇస్తాడు. అక్కడ క్యూలో ఇట్లు ఉంటావు, అక్కడ పోయిన తర్వాత వీడు మంచి కర్మలు చేశాడు, వీడు భూమి మీదకి పంపించొద్దు, వీడిని స్వర్గానికి పంపించండి, ఆవిడ మంచి పనులు చేశాడుగా అంత మంచివి ఏం కాదు, మళ్ళీ జన్మ తీసుకుంటాడు, నువ్వు చిరంజీవి ఇంట పుట్టు ఓ ఇట్లా. వీడు చాలామందితో సేవ చేయించుకున్న కొడుకు, నువ్వు పోయి ఇప్పుడు ఆశ్రమాలకు పో సేవ చేయిపో, వీడి జీవితంలో ఎవరికి వాటర్ ఇవ్వలేదు, ఇప్పుడు నువ్వు చలివేందన పెట్టుకుని బతుకుపో ఇట్లా ఎవరో అట్లా అనుకుంటున్నారు అని చెప్పాడు. కానీ అటువంటిది ఏమీ లేదు. సో దిస్ ఈజ్ నాట్ మియర్లీ ఫాల్స్ అండ్ అబ్సర్డ్. అబ్సర్డ్ అంటే వినడానికి విడ్డూరంగా ఉన్న మాటలు ఇవన్నీ. అరే మియా ఎవ్వడు లేడు పైన, ఉన్నదే నీవు, నీ పనుంది, ఆ పనిలో నీ శ్రద్ధ ఉంది, బాత్ కథం. ఇప్పుడు విచక్షణ ఉన్న మనుషులు ఎవ్వరు దేన్ని హాని చేయనప్పుడు అడవికి వెళ్తాం, చిన్న దారి చేసుకుని పోతాం, అడవి మొత్తం నాశనం చేయంగా. మనం కారులో వెళ్తున్నాం, అన్నిటిని గుద్దుకుంటూ రాసుకుంటూ రాసుకుంటూ పోం కదా. సో ప్రతి మనిషికి విచక్షణ ఉంది. విచక్షణ ఉన్నవాడు పని మీద దృష్టి పెడతాడు, విచక్షణ లేనివాడు అన్ని తప్పులు చేసి మళ్ళీ ఆ తప్పులు సవరించుకోవడానికి హోమాలు చేసి మళ్ళీ ఆ హోమాలు చేసి మళ్ళీ పూజారికి తక్కువ డబ్బులు ఇచ్చి మళ్ళీ పాపం ఫీల్ అయ్యి ఇట్లా వాడు బ్యాలెన్స్ చేసుకుంటూ చేసుకుంటూ వాడి జీవితాన్ని అంతా మంచి చెడులో డివైడ్ చేసుకుని పరిచయం అయిపోతాడు. సో సద్గురు ఈజ్ సేయింగ్ దిస్ ఈజ్ మియర్లీ ఫాల్స్ అండ్ అబ్సర్డ్. ఇదంతా అబద్ధము, తర్వాత వినడానికి విడ్డూరమైంది, అండ్ ఇట్ ఇస్ ట్రాజిక్, అంటే చాలా బాధాకర విషయం అని చెప్తున్నాడు. ద నోషన్ హ్యాస్ క్రియేటెడ్ జనరేషన్స్ ఆఫ్ పజిల్డ్ అండ్ ఫియర్ఫుల్ హ్యూమన్ బీయింగ్స్ హూ యూజ్ ద టర్మ్ ఇండిస్క్రిమినేట్లీ విదౌట్ ఎ క్లూ ఆఫ్ వాట్ ఇట్ మీన్స్. సో చాలామంది ఈ కర్మ అనే పదాన్ని దాని యొక్క సహజమైన స్వరూపమైన అర్థం తెలుసుకోకుండా వాడేస్తున్నారు. అదే యాక్సిడెంట్ అయింది, ఎవడికో చేశాడు, ఒక చిన్న యాడ్ ఉంటుంది, ఆ యాడ్లో ఒక కారవాన్ పోతుంటుంది, అంటే ఏనుగులు ఒంటెలు అంతా ఒక తిరణాల పోతుంటుంది, అక్కడ ఒక పెద్దవాడు ఐస్ క్రీమ్ తింటూ నిలబడతాడు. ఇది యాడ్, ఇది కర్మకు సంబంధించిన యాడ్. ఇప్పుడు పోతున్న ఏనుగు టెమ్మ అని విండి చూస్తుంది, చూసి దాంట్లో బయటకు వచ్చి తొండంతో విండి ఒకటి కొట్టిపోతుంది, వీడు దుమ్మున కింద పడతాడు, ఇవాళకే అర్థం కాదు. కట్ చేస్తే వీడు చిన్నపిల్లగాడు ఉన్నప్పుడు ఏనుగు చిన్నపిల్ల తిరణాల పోతుంటుంది, పోతుంటే ఎక్కిస్తాడు దాన్ని, అందుకని ఏనుగు గుర్తుపెట్టుకొని వాడి కిందేసింది. సో మనిషి ఇట్లా అనుకుంటున్నాడు, ఇప్పుడు నేను మంచి చేస్తే నాకు భవిష్యత్తులో మంచి చేస్తారు. వాడు బస్సులో సీట్ ఇచ్చేది పెద్దవాళ్ళ మీద రెస్పెక్ట్తో కాదు, ఇప్పుడు నాకు సీట్ ఇస్తే భవిష్యత్తులో ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు, నాకు సీట్ ఇస్తారు అనుకుంటున్నాడు. ఇదంతా రాంగ్ అండర్స్టాండింగే. ఇట్ హ్యాస్ పాడ్ ఎ బ్రాండ్ ఆఫ్ ఫెటలిజం దట్ హ్యాస్ ప్యారలైజ్డ్ వాస్ట్ సెగ్మెంట్స్ ఆఫ్ పీపుల్ అండ్ హ్యాస్ బీన్ యూస్డ్ టు వ్యాండలైజ్ సోషల్ జడ్జ్మెంట్స్ ఇంజస్టిస్ అండ్ పొలిటికల్ టైరనీస్ ఆఫ్ వేరియస్ కైండ్స్. ఓకే, ఇట్ హ్యాస్ ఆల్సో లెడ్ టు మచ్ స్పూరియస్ ఫిలసఫైజింగ్ అండ్ ఎంటీ అకాడమిక్ డిబేట్ అండ్ హ్యాస్ అఫ్ కోర్స్ బూస్టెడ్ ద ఫార్చ్యూన్ టెల్లింగ్ ఇండస్ట్రీ. ఇట్లా ఆలోచించే వాళ్ళ వల్ల ఒక్క ఇండస్ట్రీ డెవలప్ అయింది, అదేంది జాతకాలు చెప్పుకుంటుంది డెవలప్ అయింది. జ్యోతిష్యం వాళ్ళు వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు, నీ లైఫ్ ఏం బాగుపడదు. నేను ఒక హోటల్లో బొమ్మలు వేసేవాడిని, నేనేమో చూసి ఇట్లా బొమ్మలు వేస్తే నాకు 50 రూపాయలు వచ్చేది, పక్కనే జ్యోతిష్యుడు వాడు ఏం చదువుకోలే, చిలకుంటుంది చక్కగా ఏదో వాడు నోటికి వచ్చిందంత చెప్పి వేలకు వేలు సంపాదించేవాడు. ఒకసారి నేను ఒక కస్టమర్ నా దగ్గరికి రాలే, లేక ఒక కస్టమర్ వచ్చాడు, బొమ్మ వేసిన తర్వాత చూసి ఇది నా అలా లేదబ్బా అన్నాడు. సరే మీకు ఇష్టం ఉంటే డబ్బులు ఏం లేకపోతే లేదన్న, 10 రూపాయలు ఇచ్చాడు, తీసుకొని జోబులు పెట్టుకున్నా. అతనే చూసి చలో ఛాయ్ తాగుదంపా అన్నాడు. అప్పటికి అతని జోబులో 3-4 వేలు దాకా వచ్చాయి. వెళ్ళిన తర్వాత అన్నాడు, ఈ పెన్సిల్ గిన్సిల్ వదిలే చిలికి ఇప్పిస్తాను. నన్ను ఎంత మోటివేట్ చేశాడంటే చిలక ఇప్పిస్తా, నీకు మంచి వాగ్దాటు ఉంది, చక్కటి ముక్కు ఉంది, నాకంటే అందంగా ఉన్నావు, నువ్వు చిలకను పెట్టుకో, కోట్లు సంపాదిస్తావు అన్నాడు. నాకేమాత్రం వీక్ మైండ్ ఉన్నా ఇప్పుడు నేను చిలకతోనే ఉంటుంది, నేను చెప్పాను వద్దు ఛాయ్ ఆర్డర్ వెళ్ళిపోతావు, చిలక గగనిష్ట కాదు నీకు అగనిష్ట కాదు, నేనేదో ప్రయత్నం చేస్తున్నా, నేను డబ్బు సంపాదించడానికి ఇక్కడ రాలే, అది నీకు తెలీదు, ఇక్కడికి వచ్చింది నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. నేను అక్కడ పనిచేసింది హోటల్లో, నాకు ఇంగ్లీష్ రాదు,
సో ఎక్కువ మనతో మాట్లాడితే ఇంగ్లీష్ వస్తుందని జాయిన్ అయినా. ఎవరు వచ్చింది ఇంగ్లీష్లో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే తడబడుతుంటే తప్పులు మాట్లాడుతుంటే ఇప్పుడు తప్పులు వస్తాయి, బట్ స్టిల్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ ఇయర్స్. సో అది ప్యూర్ కర్మ. సో లెటర్స్ షార్ట్ ఆఫ్ ద ఫస్ట్ మిత్. ఇట్లాంటి మిత్స్ ఉన్నాయి కదా, అంటే పైన ఎవరో ఉండి స్వర్గంలో మనల్ని ఎవరో చూస్తున్నారు, మరి బాత్రూంలో స్నానం చేస్తుంటే చూడరా ఏమో అది చెప్పరు వీళ్ళు. ఇప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు, వీళ్ళు శృంగారం చేస్తుంటే చూస్తాడా దేవుడు? పిచ్చి ఎక్కిపోతుంది అసలు. పిరమిద్ ఒకటి ఇట్లా చేస్తా అట్లా అంటే దేవుడికి ఏం పైన బాను ఏం చేస్తున్నావు అంటే కొంచెమే చూస్తాడా? ఇప్పుడు ఎవరు అడిగారు దేవుడు సర్వాంతర్యామి అని ఒక ఫ్రెండ్ అడిగాడు, ఇంకో ఫ్రెండ్ అడిగాడు వాడు నేనున్నప్పుడే, సర్వాంతర్యామి అంటే అంటే అన్ని చోట్ల ఉంటాడు, మరి నీ ముక్కురంధ్రంలో ఉంటాడా? ఇప్పుడు మన కథ ఉంటుంది ప్రహ్లాదుడిది, ఈ స్తంభంలో ఉంటాడు, స్తంభంలో ఎందుకు ముక్కురంధ్రంలో ఉండడా సర్వాంతర్యామైనప్పుడు? యాక్చువల్ అతను ముక్కురంధ్రం అని వాడలేదు. సో ఇవన్నీ ఫిలాసఫీస్గా బాగుంటాయి, బట్ ఇన్ ప్రాక్టికల్ లైఫ్ మనం లైఫ్ని అంత జీవపాటి చేసుకోవద్దు, సింపుల్గా అర్థం చేసుకొని దాన్ని ఆచరిస్తూ పోవాలంతే. ఇన్ యాక్చువల్ ఫ్యాక్ట్ కర్మ హ్యాస్ నథింగ్ టు డూ విత్ రివార్డ్ అండ్ పనిష్మెంట్. ఎంత సూపర్ చెప్పాడు సద్గురు అసలు, ఒక్కొక్క స్టేట్మెంట్ డైమండ్ లైక్. అంటే సద్గురు అంటే నాకు చాలా ఇష్టం, ఆయన ఆశ్రమంకి ఇష్టం మనకు సంబంధం లేదు. ఆయన చెప్పిన విషయం ఇప్పుడు సద్గురు అంత పెద్ద ఆశ్రమం పెట్టుకోకుండా రోడ్డు మీద బజ్జీలు అమ్ముతూ ఇది చెప్పినా సూపర్, విషయం ఉంది అందులో. సో మనం చేసే కర్మకి రివార్డ్ అంటే బహుమతి అండ్ పనిష్మెంట్ అంటే శిక్ష, ఈ రెండు సంబంధం లేదు. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ సమ్ డెస్పోటిక్ లైఫ్ ఆడిటర్ అప్ ఇన్ ద స్కై, అంటే ఎవరో పైన ఉండి వర్కింగ్ విత్ ప్రిమిటివ్ డివైజెస్ ఆఫ్ క్యారెట్ అండ్ స్టిక్, అంటే ఎవరో ఓ చిన్న పేపర్ వేసుకొని చిన్న స్టిక్తో మొత్తం రాసుకు, వాళ్ళు ఏం ఐప్యాడ్లు వాడతారా? మనలాగే దేవుడు అప్డేట్ అవుతాడా? లేకపోతే దేవుళ్ళ దగ్గరికి మొట్టమొదటి అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినాకనే మన దగ్గరకు వస్తుందా? ఎవరికి తెలియదు, మన దృష్టిలో ఎప్పటికీ దేవుడు అంటే గోజి పెట్టుకోవాల్సిందే. పాపం అది ఈ సెంచరీ మ్యాట్రిక్స్ పిల్లు అసలు ఏమి ఉండవు, అట్లా రాళ్ల మీద రప్పల మీద కూర్చోవాల్సిందే, అంతే అట్లా ఉండవలసిందే. మనం మాత్రం సర్వసుఖాలు అనుభవించాలి, అంటే మనిషి కాన్సెప్ట్ అది. నథింగ్ టు విత్తే బినైన్ గాడ్ అప్ ఇన్ ద హెవెన్స్, అంటే పైన ఉన్న దేవుడికి ఏ సంబంధం లేదు. నథింగ్ టు డూ విత్ డివైన్ రిట్రిబ్యూషన్, నథింగ్ టు డూ విత్ వర్చ్యూ అండ్ సిన్, గుడ్ అండ్ ఎవిల్, గాడ్ అండ్ మిస్టర్ లూసిఫర్, అంటే దేవుడికి పాపాలకి పుణ్యాలకి వీటికి సంబంధం లేదు. కర్మ సింప్లీ మీన్స్ వీ హ్యావ్ క్రియేటెడ్ ద బ్లూ ప్రింట్ ఫర్ అవర్ లైఫ్స్. కర్మ అంటే నువ్వు నీ పని ద్వారా నీ జీవితానికి ఒక నక్ష తయారు చేసుకుంటున్నావు, అంటే ఎలా జీవిస్తే ఎలా పని చేస్తే నీ యొక్క మానసిక ఆనందం చెక్కు చెదరదు, ఎలా పని చేస్తే అందరితో సామరస్యం కుదురుతుందో, ఎలా పని చేస్తే ప్రకృతిలో రమిస్తూ ప్రపంచంలో కాస్త హాయిగా బతకడానికి కావలసిన సువిధాలు నీ లైఫ్లోకి ఎట్లా వస్తాయి, అయిపోయింది అంతే. అదొక బ్లూ ప్రింట్. ఇట్ మీన్స్ వీఆర్ ద మేకర్స్ ఆఫ్ అవర్ ఓన్ ఫేట్, అంటే నీ యొక్క భవిష్యత్తుని నిర్మించుకునే పూర్తి సామర్థ్యము తర్వాత పూర్తి శక్తి నీ చేతుల్లోనే పెట్టుకోవడం కర్మ అంటే. When we say this is my karma, we are actually saying I am responsible for my life. అంటే నువ్వు కర్మ అంటే వేరే వాళ్ళని తోసేయడం కాదు, నేను నా జీవితాన్ని నా చేతుల్లో పెట్టుకున్నాను. This is karma. Karma is about becoming the source of one's own creation. అంటే you have to create. Just a creature-గా బతకదు, ప్రతి ఒక్కటి క్రియేట్ చేస్తుంది. ఒక ఫ్లవర్ విరబూస్తుంది, ఒక సింహం చర్మం ఎట్లుంటుంది, దాని మీద చుక్కలు ఎట్లుంటాయి. సో సంథింగ్ ఈజ్ క్రియేటెడ్, దాన్ని డిస్ట్రాయ్ చేయడం లేదు, అది కూడా క్రియేషనే. యు ఆర్ నాట్ డిస్ట్రాయింగ్. ఇప్పుడు మనం పూలతోటకి వెళ్తాం, పూలతోటకి జస్ట్ వెళ్తాం, దానికి యాడ్ చేయము, దాంట్లో నుంచి రిమూవ్ చేయము. ఈ ప్రకృతి కూడా ఒక పూలతోట, నువ్వు రా ఆ పూలతోటలో నడువు, దేన్ని నాశనం చేయకు, దేన్ని మెచ్చుకోకు, దేన్ని డిస్కార్డ్ చేయకు, ఎంజాయ్. సరే నీకు ఇష్టం ఉందా నువ్వు ఒక 200 గజాల ప్లేస్ తీసుకుని నువ్వు పూలతో పెంచు, క్రియేట్ యువర్ ఓన్ కర్మ, దాన్ని నువ్వు అనుభవించు, వేరే వాళ్ళు అనుభవిస్తారు. సో యూ ఆర్ బికమింగ్ ద సోర్స్ ఆఫ్ యువర్ ఓన్ క్రియేషన్ ఇన్ షిఫ్టింగ్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ హెవెన్ టు వన్ సెల్ఫ్, అంటే ఎక్కడెక్కడో ఎవరెవరి చేతుల్లో ఉన్న నీ జీవితం యొక్క బాధ్యతని నువ్వే తీసుకుంటున్నావు. అందరి పిల్లలు అదే చేసేది, ఎంతకాలం మా అమ్మ నాన్న సాక్తారు అంటారా లేదా, ఇప్పుడు ఆయన నా కాళ్ళ మీద నిలబడాలి అంటే యూఆర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. మళ్ళీ వీడేం చేస్తున్నాడు, మళ్ళీ దేవుడి మీద దోస్తున్నాడు, ఏ దేవుడు లేడు, దయ్యం లేదు, ఏం లేదు, మొత్తం రెస్పాన్సిబిలిటీ నువ్వే తీసుకో, నీ లైఫ్ యొక్క పూర్తి బాధ్యత నీదే. వన్ బికమ్స్ ద వెరీ మేకర్ ఆఫ్ వన్స్ డెస్టినీ, అంటే నా తలరాతని నేనే రాసుకుంటున్నా,
నేనే జీవిస్తున్నా, నేనే ఆలోచిస్తున్నా, నేనే అనుభవిస్తున్నా, దీనికి వేరే వాళ్ళకి సంబంధం లేదు. కర్మ ఈజ్ ద న్యాచురల్ బేసిస్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టెన్స్. ప్రపంచం పరంగా నువ్వు మనిషివి, నీకు ఒక హోదా ఉంది. ప్రకృతి పరంగా నువ్వు ప్రాణివి. ఈ ప్రకృతిలో కుక్క ఎంతో నువ్వంతే. తద్వారా కుక్క రోజంతా మరుగుతుంది. ఏ అవార్డుని ఎక్స్పెక్ట్ చేస్తా పాప? ఒక్క కుక్క కన్నా పద్మశ్రీ ఇచ్చారా? ఈ మనుషుల కంటే గొప్ప సర్వీస్ చేస్తుంది. జస్ట్ ఇల్లు కట్టుకొని కుక్కను తెచ్చిపెట్టుకుంటే దొంగలు రాకుండా బయటనే ఉండి మురిగి ఫుడ్ పెట్టినా పెట్టకపోయినా తోకూపి అది ఒక నిష్కార ఏమంటారు నిష్కామకర్మ చేస్తుంది. దాని కర్మను ఎవడు గుర్తించాడు? ఎందుకో తెలుసా? గుర్తించే వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ఇదే కుక్కల రాజ్యం అనుకో, కుక్కల రాజ్యంలో మనుషులను కుక్కలు మనల్ని పెంచుకుంటుంది అనుకో, మనం అదే చేస్తాం. కుక్కలకు వస్తాయి పద్మశ్రీ, మనకెందుకు వస్తాయి? ఎవరు రాజ్యం అయితే వాళ్ళకు ఉంటాయి రివార్డ్స్. సో మనుషులు క్రియేట్ చేసుకున్న ప్రపంచంలో రివార్డ్స్ ఉన్నాయి, ప్రపంచంలో రివార్డ్స్ ఉన్నాయి. ప్రపంచంలో గుడ్ అండ్ బ్యాడ్ ఉంది, ప్రపంచంలో క్రైమ్ అండ్ పనిష్మెంట్ ఉంది, ప్రపంచంలో రికగ్నిషన్ ఉంది, అప్రిషియేషన్ ఉంది, డిప్రిషియేషన్ ఉంది. ప్రపంచంలో కంపారిజన్ ఉంది, ప్రపంచంలో రేసిజం ఉంది, ఎక్కువ తక్కువలు ఉన్నాయి. ప్రకృతిలో ఏమి లేవు, అంత సమానం. ప్రకృతిలో చీమెంతో పులెంతే, పులెంతో ఏనుగంతే, ఏనుగంతో డైనోసార్ అంతే, డైనోసార్ ఎంతో నువ్వంతే. దెర్ ఈజ్ నో డిఫరెన్స్. సో ప్రకృతి అనేది నిజమైన కర్మకి ఎగ్జాంపుల్. ఒక గులాబీ పువ్వు ఏం చేస్తుంది, ఒక తామర పువ్వు ఏం చేస్తుంది, ఒక కుక్క ఏం చేస్తుంది, ఒక చీమ ఏం చేస్తుంది, కడతా ఉంటుంది బిల్డింగ్లు. ఒక్కడు అదేం ఆర్కిటెక్చర్ నేర్చుకోలేము నేర్చుకోలేదు. ఒక్క చీమను నా శ్రద్ధ లేకుండా కడుతుందా? రెండోది ఆడియన్స్ ఉంటేనే పనిచేయదు. అది ఆడియన్స్ ఉన్నా లేకున్నా, చూసేవాళ్ళు ఎవరున్నా లేకున్నా, తన పూర్తి శ్రద్ధ పని మీద ఉంటుంది. ఆ టయానికి అక్కడ ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేసినా చీమ ఆపదు పని. దట్ ఈస్ రియల్ కర్మ. అంటే యు ఆర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ వర్క్. రెండోది అది సమస్తాన్ని మధ్యన సామరస్యం కలిగి ఉంటుంది. వేరే చీమ కట్టుకున్న చోట అది కట్టుకోదు, కొంచెం చూసుకుంటుంది ప్లేస్. ఒక దారి ఉంది, పాత ఉంది, అక్కడ కట్టుకోదు, ఆ పాత కొంచెం దూరం కట్టుకుంటుంది. ఇవన్నీ ప్రకృతిలో ఉన్నాయి. సో మనిషి ఆ ఇంటెలిజెన్స్ కోల్పోయింది. మనిషికి ఎప్పుడు ఎవరో చెప్పాలి, గైడ్ చేయాలి. సో ఇట్ ఈస్ నాట్ ఎ లా దట్ ఇంపోజ్డ్ ఫ్రమ్ అబోవ్. అంటే ప్రకృతిలో ఉన్న ఏ ప్రాణి తను చేసే ఏ పని పైనుంచి చేయాలని ఎవరు దానికి చెప్పలే. దాని సహజాతంతో పనిచేస్తుంది. కానీ మనిషికి మాత్రం చిన్నప్పుడు స్కూల్లో చెప్పారు హోంవర్క్ చేయమని, ఇంటికి వచ్చి నాకు అమ్మ చెప్పింది బట్టలు మడత పెట్టుకోమని, ఎవరెవరో చెప్తే తప్ప మనం చేయని ఒక బలహీనమైన స్థితికి చేరుకున్నాడు మానవుడు. దాని నుంచి బయటపడి నీ బాడీ, నీ మైండ్ కాంప్లెక్స్, నీకున్న పొటెన్షియల్, నీకున్న శక్తి, నీకున్న రిసోర్సెస్, నీ దగ్గర ఉన్న డబ్బు, నీకున్న ప్లేస్, వీటి నుంచి ఏది బయటకు వస్తుందో అదే నీ తామర. దాన్ని బయటకు తీసుకురా. అంతే. ఇట్ డస్ నాట్ అలో అస్ టు అవుట్సోర్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఎనీవేర్ ఎల్స్. తద్వారా ఎవడైతే నిజమైన కర్మ చేస్తాడో వాడు తన పనులు తాను పరిపూర్ణంగా చేసుకోవడానికి సిద్ధపడతాడు. ఫస్ట్ వాడెప్పుడు వేరే వాళ్ళ మీద అకారణంగా ఆధారపడ్డు, ఊరుకూరికి ఆధారపడ్డాలంటూ కూర్చొని హుకుములు జారీ చేయడాలు, వాడి కాళ్ళచేతులు అన్నీ బాగుంటాయి. నేను చాలా కోటీశ్వరుల కుటుంబాలు నాకు తెలుసు. కోటీశ్వరులు ఏమో రోగ్రస్తులు అయి ఉంటారు, ఇంట్లో పనులు జబ్బదస్తుంటారు, పని చేస్తుడు హాయిగా ఉంటాడు. ఒక్క పనులకన్నా పొట్టు ఉంటుందా? ఉండదు. వీళ్ళకి మాత్రం ఇంత పొట్టలు ఉంటుంది. పని చేయట్లే, ఓన్లీ హుకుములు జారీ చేస్తున్నారు, సంతకాలు పెడుతున్నారు, కారు ఎక్కువ వచ్చినా ఎవరో డ్రైవ్ చేస్తున్నారు, ఆలోచించడం మానేశారు. ఆలోచించవలసి వస్తే దేనికి ఆలోచిస్తారు తెలుసా? మనిషి డబ్బు కోసమే ఆలోచిస్తున్నాడు, ఇంకా ఏ విషయంలో ఆలోచించట్లే. ఇల్లు డిజైన్ చేయాలి, ఆర్టెట్కో బులావ్, ఆ ఫుడ్ కావాలి, అది ఏమంటారు, కుక్కో బులావ్, ఆ ఇంటికి మొత్తం కాపలా కావాలి, వాచ్మెన్ కో బులావ్. అరే తుమ్ క్యా కర్ రే భయ్, జస్ట్ యు ఆర్ మేకింగ్ మనీ, మింటింగ్ మనీ, దట్స్ ఆల్. అది ఒకవేళ మనీ అనేది భూమి నుంచి డిసప్పేర్ అయిపోతే చాలామంది సూసైడ్ చచ్చిపోతారు. పనే ఉంది ఇక్కడ మనిషికి డబ్బు సంపాదించడం తప్ప. డబ్బు సంపాదించడం అనేది ఒక చిన్న యాక్ట్, బికాజ్ ప్రపంచంలో సర్వైవ్ కావాలి అంతే. ప్రకృతిలో మనీ లేదు, పని ఉంది. ప్రకృతిలో ప్రపంచంలో పనికి కొంత మనీ, మిగతా పని అంతా నిన్ను నువ్వు ఏమంటారు ఎన్రిచ్ చేసుకోవడానికి, నువ్వు ఒక బెటర్ హ్యూమన్గా మారడానికి, ఒక పాలిష్డ్ హ్యూమన్ బీయింగ్ మారడానికి నువ్వు నేను ఎనర్జీని వాడవలసిందే. సో ఏమంటాడు ఇంకా, ఇట్ డస్ నాట్ అలో అస్ టు బ్లేమ్ అవర్ పేరెంట్స్, అవర్ టీచర్స్, అవర్ కంట్రీస్, అవర్ పొలిటీషియన్స్, అవర్ గాడ్స్, అవర్ ఫేట్స్. నిజంగా నీకు కర్మ తెలిస్తే నువ్వు జీవితంలో పేరెంట్స్ని బ్లేమ్ చేయవు, టీచర్స్ని బ్లేమ్ చేయవు, ఎవరిని బ్లేమ్ చేయవు. యూ టేక్ రెస్పాన్సిబిలిటీ.
ఇట్ మేక్స్ వన్ ఆఫ్ ఈచ్ వన్ ఆఫ్ అస్ స్క్వేర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఓన్ డెస్టినీస్ అండ్ అబవ్ ఆల్ ద నేచర్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్. తద్వారా నువ్వు ఎవరిని బ్లేమ్ చేయని కారణంగా నీ లైఫ్ నీకు అనుభవం అవుతుంది. ఎగ్జాంపుల్, నువ్వు వంట చేస్తున్నావు, నీకు 10 మంది ఉన్నారు పనివాళ్ళు, నువ్వు వంట గంట కలుపుతున్నావు, ఇట్లా అది నీకు ఎక్స్పీరియన్స్ ఎట్లయితుంది? కూరగాయలు నువ్వు తరగలే, కూరగాయలు నువ్వు కొనుక్కొచ్చుకోలే, కూరగాయలు నువ్వు పండియలే, గిన్నె నువ్వు కొనుక్కరాలే, జస్ట్ నువ్వు అక్కడ ఉండి ఈ పని చేస్తున్నావు. సో అది 100% ఎక్స్పీరియన్స్ కాదు. ఒకవేళ బాగా వచ్చింది అనుకో ఫుడ్, యూ అంటే నిన్ను నువ్వు మెచ్చుకుంటావు, బాగా రాకపోతే వాడు టయాన్ని కాదు అందియలే, యూ స్టార్ట్ బ్లేమింగ్. ఎవరో కొందరు మంచి మనుషులు ఉంటారు ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా అవార్డ్స్, కొందరు అట్లా కాకుండా ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్ కర్మ, నీ పరిధిలో ఉన్న పరిపూర్ణమైన వర్క్ నువ్వు చేస్తావు, అట్లాగే వేరే వాళ్ళు వాళ్ళ కర్మ చేస్తున్నప్పుడు చేయనిస్తావు, యూ డోంట్ ఇంటర్ఫియర్. సో ఇతను అడుగుతున్నాడు, సో ద ఓన్లీ రిలెవెంట్ క్వశ్చన్ హియర్ ఈస్, అంటే ఒకటే ముఖ్యమైన ప్రశ్న అడగాలనుకుంటున్నా, ఆర్ యూ రెడీ ఫర్ కర్మ? అంటే నిజమైన కర్మని జీవించడానికి మీకు సిద్ధంగా ఉన్నారా లేదా? ఆర్ యూ రెడీ టు హియర్ అబౌట్ ఎ డైమెన్షన్ దట్ ఈస్ సో ఎంపవరింగ్ దట్ ఇట్ టెల్స్ యూ దట్ యు ఆర్ ఫుల్లీ క్యాపబుల్ ఆఫ్ టేకింగ్ ద రెయిన్స్ ఆఫ్ యువర్ లైఫ్ ఇంటూ, రెయిన్స్ అంటే పగ్గాలు, నీ జీవితం యొక్క పగ్గాలను నీ చేతిలో తీసుకోగల సత్తా నీకుంది అని నమ్ముతే ఈ పుస్తకంలోకి వెళ్ళి ముందుకి, ఇఫ్ నాట్ రీడ్ నో ఫర్దర్. ఒకవేళ నువ్వు వేరే వాళ్ళని బ్లేమ్ చేసే మెంటాలిటీ ఉందా బాబు, ఈ పుస్తకం చదవదు. అంటే ఇదంతా పుస్తకం అంతా నువ్వు ఎట్లా చేయాలో చెప్తున్నా నేను. ఒకవేళ నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోను, ఇప్పుడు నేను అనుభవిస్తున్న దానికి కారణం మా టీచర్, చిన్నప్పుడు టీచర్ నాకు సగ చెప్పలే పాటలు అందుకే ఇట్లయినా. మన అందరన్నీ అదే కదా, నేను బీద కుటుంబంలో పుట్టినా కాబట్టి ఇట్లా ఉంది, లేకపోతే నేను కూడా ఇప్పుడు అంబానీలాగా పెద్దలు కట్టుకుంటుంటే ఉన్న వాటిని ఏం చేస్తున్నావు, అసలు అనుభవిస్తున్నావా లేదా, దాని నుంచి క్రియేట్ చేస్తున్నావా లేదా? నో ఆన్సర్. If you are willing and if you are curious to find out more about how this mechanism works, this book could be your key. అంటే పుస్తకం నీకు ఉపయోగపడుతుంది ఒకవేళ నీ జీవితాన్ని నువ్వు కనుక నీ చేతులు తీసుకుంటే. All that you need to do after this is to fire up your engine and set off on your new life journey. అంటే ఇది ఒక చిన్న పోయిటిక్గా చెప్పాడు. అంటే నీ విమానాల్లో ఉన్న ఇంజన్ని, అంటే నీలో ఉన్న ఇంజన్ని ఆన్ చేసుకో, ఇక నీ ప్రయాణాన్ని నువ్వు కొనసాగించి ఇంకా ఎవరి గురించి ఎదురు చూడకు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రిమెంబర్ వన్ థింగ్, హవెవర్ కర్మ ఈజ్ నాట్ ఎ డాక్టర్. డాక్టర్ అంటే సిద్ధాంతం. సో కర్మ అనేది సిద్ధాంతం కాదు, ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. యూ డు నాట్ గెట్ ఎనీ బ్రౌనీ పాయింట్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు ఇట్. నువ్వు కర్మ సిద్ధాంతాన్ని నమ్మడం వల్ల నీకేం పాయింట్స్ రావు, బ్రౌనీ పాయింట్స్ అంటే నీకేం మార్క్స్ పడవు. చాలామంది నమ్ముతారు, నమ్మరు అంతే, అంతకుమించి ఏం తెలియదు. ఇది నమ్మడం నమ్మకపోవడం విషయం గురించి కాదు. ఇప్పుడు నువ్వు పెయింటింగ్ వేస్తున్నావు, నమ్మకమా లేకపోతే అది ఆచరణ అనుభవమా? ఆచరణ అంతే. నువ్వు ఏదైతే చేస్తున్నావు అది నమ్మడం ఎందుకు? స్నానం చేస్తున్నా, నేను స్నానం చేస్తా అని నమ్మకం నాకుందంటే ఎప్పుడున్నా? ఎవడన్నాడు? ఏది నీ అనుభవమో అది నమ్మకాలుగా ఉండదు. సో కర్మ నీ చేతుల్లోనే ఉన్నప్పుడు అది సిద్ధాంతంగా ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన ఒక స్టేట్మెంటే, ఆచరణ ఉందా సిద్ధాంతం ఉండదు, సిద్ధాంతం ఉందా ఆచరణ ఉండదు. ఇప్పుడు భగవద్గీత ఎవరైతే చదువుతారో వాళ్ళందరికి సిద్ధాంతం. భగవద్గీత ఆచరించేవాడికి వాడి ఇద్దరు కృష్ణుడు అయి ఉండాలి, అర్జునుడు అయి ఉండాలి మనిషి అవడానికి. ఎందుకంటే భగవద్గీత ఆచరిస్తున్నావు, నువ్వు నిష్కామకర్మ చేస్తున్నావు, ఎవరిని ద్వేషించట్లేదు, పని చేస్తున్నావు, ఫలితం ఆశించట్లేదు, విస్తీర్ణం తింటున్నావు, పెద్దల్ని గౌరవిస్తున్నావు, శృంగారం అంటే ఏందో అర్థం చేసుకున్నావు, సమాజం అంటే ఏందో అర్థం చేసుకున్నావు, గురువు అంటే ఏందో అర్థం చేసుకున్నావు. యు ఆర్ లివింగ్ భగవద్గీత. ఎప్పుడైతే భగవద్గీత నీ జీవితం అనుభవమైందో ఇంకా భగవద్గీత అవసరమే ఉంది నీకు. నువ్వు మాట్లాడితే భగవద్గీత అంతే, దాని ఎసెన్స్ ఖచ్చితంగా నీ మాటలు వచ్చేస్తుంది. సో యు డు నాట్ గెట్ ఎనీ నెగిటివ్ మార్క్స్ ఫర్ డిస్బిలీవింగ్ ఇట్. ఒకవేళ కర్మ సిద్ధాంతాన్ని నమ్మకపోయినా నువ్వు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు వేరే వాళ్ళని మాటల్ని. కర్మ ఈజ్ నాట్ ఎ క్రీడ్ ఆర్ స్క్రిప్చర్ ఆర్ ఐడియాలజీ ఏ ఫిలాసఫీ. ఇది ఒక సంస్థ కాదు, ఇది ఒక సిద్ధాంతము కాదు, ఇది ఒక మూమెంట్ కాదు, ఇది ఏమీ కాదు, థియరీ కూడా కాదు. ఇట్ ఈస్ సింప్లీ ద వే థింగ్స్ ఆర్. ఏవి ఎలా ఉండాలో అలా ఉండి, అవి ఎలా పనిచేయాలో అలా పనిచేయడం కర్మ అంతే. మీకు అర్థమైంది? ఇది కుక్క ఎలా ఉండాలో అలా ఉంది. ఇప్పుడు ఉదా కుక్కకు భయపడుతూ ఓకల్ కార్డ్స్ లేవు, మురుదా లేదా, దాని కర్మ చేస్తుంది. ఎప్పుడు ఫీల్ కాదు, మా ఇంట్లో కుక్క ఉంది డాలీ, దానికి భయపడుతూ కాళ్ళు వంకరా, ఎప్పుడు ఫీల్ కాలేదు. ఒక్కసారి కూడా బాధగా నా కాళ్ళు ఎందుకు ఇట్లా వంకరే, ఎప్పుడు చూసుకోలేదు. ఉన్న కాళ్ళని చక్కగా నాకుంది,
వాటితోనే ఎగిరింది, దుంకింది, కుంటింది, ఏమిగా బతికే ఉంది. సో ఇట్ ఈస్ అన్ ఎగ్జిస్టెన్షియల్ మెకానిజం. ఈ మాట అంటే ఎగ్జిస్టెన్స్ అంటేనే ప్రకృతి, ఏది ఉందో దాన్ని ఎగ్జిస్టెన్స్ అంటున్నాం. అస్తిత్వం అంటే మనిషి వేలు పెట్టడానికి వీలు లేని ఒకనొక వ్యవస్థ ప్రకృతి. సూర్యుడు వస్తున్నాడు, నీ ప్రమేయం ఉందేమన్నా? కానీ సూర్యుడు వస్తున్నాడు దాన్ని అనుభవిస్తున్నావా లేదా? అట్లా నువ్వు కూడా సూర్యుడిగా ఉండి ఒక్కరోజు చూడు నీ లైఫ్. సూర్యుడు ఆడియన్స్ని బేస్ చేసుకుని వస్తలేదు, వస్తున్నాడు. ప్రపంచంలో ఎక్కడైనా సరే అందరికి కనిపిస్తున్నాడు. క్లౌడ్స్ ఉన్నాయి, సూర్యుడు కనిపిస్తలేడు. సూర్యుడు లేడా? కనిపిస్తలేడా? వస్తున్నాడు. హీఈస్ జస్ట్ వర్కింగ్. ఒకవేళ సూర్యుడు ప్లేస్లో నువ్వు పెట్టావు అనుకో, అప్పుడు నిజమైన కర్మ అంటే ఏంటో తెలుస్తుంది. పెయింటింగ్ అమ్ముడు కానీ పోకపోని, కీప్ డూయింగ్. నీకు ఉద్యోగం రాని రాకపోని, చదువుతూ ఉండు, నేర్చుకుంటూ, కీప్ ఆన్ వర్కింగ్. కర్మ అంటే ప్యూర్ వర్క్. దానికి ఇంకా ఏమి ప్రపంచానికి సంబంధించిన పోలికలు, ఒపీనియన్లు, జడ్జిమెంట్లు, డబ్బు, అప్రిసియేషన్, డిప్రిసియేషన్, అవార్డ్స్, రివార్డ్స్, ఏది జోడించని ఒక ప్యూర్ శుద్ధ కర్మ, ఆ పని కర్మ, దాన్ని కర్మ అంటున్నాడు. ఇప్పుడు ఇతను చెప్పేది నాకు థియరీ కాదు, ఎగ్జాక్ట్లీ ఐఎమ్ డూయింగ్ దిస్. ఇప్పుడు ఇది సద్గురు థియరీయా నా థియరీయా? ఎవరిది కాదు, దట్ ఇస్ ఎగ్జిస్టెన్షియల్ థియరీ. అది లైక్ ద సన్, ఇట్ ఆపరేట్స్ వెదర్ యూ అక్నాలెడ్జ్ ఇట్ ఆర్ నాట్. సూర్యుడు నువ్వు గుర్తించు గుర్తించకపో. ఇప్పుడు మనం ఎవ్వరం చూడట్లేదు, అందరు తలల కింద ఉంచి డ్రైవింగ్ సీట్ల కింద చూస్తూ ఉంటారు. సూర్యుడు వెళ్ళి డిసప్పర్ అయిపోతున్నాడు, అంటే మనకు కనబడకుండా పోతున్నాడు, ఉంటున్నాడు ఎక్కడో కింద. వెదర్ యూ పే అబ్సీన్స్ ఆర్ నాట్ నార్ ఇగ్నోర్ ఇట్. నువ్వు దాన్ని రోజు ఇట్లా పూజించు, నీళ్ళు వేసి, లేదా అసలు ఎవడు పట్టించుకో అన్నా సరే అది పట్టించుకోదు. ఇట్ ఈస్ నాట్ లుకింగ్ ఫర్ ఎ ఫ్యాన్ క్లబ్, అంటే అభిమానుల కోసం అది ఎదురు చూస్తలేదు, తన పనిలో తానుంది. ఇట్ సింప్లీ టర్న్స్ యూ ఫ్రమ్ ఎ వైట్ నకల్డ్ టెర్రర్ స్టక్ ప్యాసింజర్ ఇన్ ద బ్యాక్ సీట్ ఇన్ టు ఎ కాన్ఫిడెంట్ డ్రైవర్. అంటే బస్సులో వెనుక కూర్చొని ఆ బస్సు యొక్క ఫేట్ మీద ఆధారపడి నీ లైఫ్ ఉంటాడు చూసుకుంటావా, లేదా ధైర్యం తెచ్చుకొని డ్రైవర్ సీట్లో కూర్చో, ఇక నీ బస్సు నడుపుకుంటావు. తద్వారా నువ్వు అనుకున్న చోట, అందుకే కదా మనం ఎవడున్నాం, చాలా దూరం పోతే సొంత కారు వేసుకొని పోతాం. కారణం ఒక్కటే, అనుకున్నప్పుడు ఆపొచ్చు, అనుకుంటే డ్రైవ్ చేయొచ్చు, అర్ధరాత్రి డ్రైవ్ చేయొచ్చు, లేదా అక్కడనే డేరా వేసుకొని పడుకోవచ్చు. దాన్ని సామాన్య కింద అంటే పూర్తి మన నియంత్రణలో ఉండే దాన్ని మనం ఇష్టపడుతున్నాం. సో తాత్కాలికమైన పనులన్నీ అట్లా అనుకుంటున్నాం, కానీ సమగ్రంగా జీవితాన్ని చూసినప్పుడు మాత్రం మనం ఒక పరమాత్మని, లేకపోతే ఒక దేవుడు, ఏదో విధి, ఏదో నమ్మి మన నిజమైన జీవన మూల సూత్రాన్ని అక్కడ అప్పగిస్తున్నాం. అది తప్పు అంటున్నాడు. సో ఇట్స్ సో ఇన్ ఛార్జ్ ఆఫ్ ద వీల్, జాయ్ఫుల్లీ నావిగేటింగ్ ద కోర్స్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. సో నీ ఒక వెహికల్ అనుకో, వేరే వాళ్ళ ఇన్స్పిరేషన్ నీకు అవసరం లేదు, వేరే వాళ్ళు నిన్ను మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నీలో అంత పొటెన్షియల్ ఉంది. ఈ శరీరంతో, ఈ మనసుతో, నీ చుట్టుపక్కల ఉన్న రిసోర్సెస్తో ఏది సాధ్యమో అది క్రియేట్ చేస్తూ పో. దట్ ఈజ్ యువర్ కర్మ. దానికి పుణ్యం అంటుకోదు, పాపం అంటుకోదు. రీసెంట్ టైమ్స్లో కేవ్ పెయింటింగ్స్ బయటపడ్డాయి. కేవ్ పెయింటింగ్స్ అంటే గుహలో ఆదిమానవుడు, అంటే దాదాపు 14,000 సంవత్సరాల క్రితం. అప్పుడు ఇంటర్నెట్ లేదు, కరెంట్ లేదు, మొబైల్ లేదు, వాట్సాప్ లేదు, ఏమీ లేదు. కానీ ఎక్కడో కొండ ఉంది, అందులో మనిషి ఉన్నాడు. ఒకరో ఇద్దరు మనుషులు ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా లేవు పాపం, అని పిలుచుకోవాలని. అట్లాంటి మనిషికి అనిపించింది పెయింటింగ్ వేయాలని. వాడు పెయింటింగ్ వేసిండు, పెయింటింగ్ పేరు ప్రఖ్యాతుల కోసం వేయలేదు. ఈ పెయింటింగ్ భవిష్యత్తులో ఫేమస్ అవుతుందని వేయలేదు. దానికి డబ్బులు వస్తేనే వేయలేదు. సరైన ప్యాలెట్ ఉందా లేదా అని వేయలేదు. లైటింగ్ గురించి చూసుకోలేదు. అనిపించింది వేసిండు. దస్ ఇస్ రియల్ కర్మ. ఎప్పుడైనా సాలెగూడు చూసిండ్రా, నిజమైన కర్మకి ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్. ఎంత శ్రద్ధ కలుగుతుంది! అలాగని ప్యారిస్లో అల్లుతుందా, లేకపోతే పెద్ద భవంతులు? కాదు, ఎక్కడైనా అల్లుతుంది. సో కర్మను అర్థం చేసుకున్న వాడికి దేశ కాలమాన పరిస్థితులు ఉండవు. ఇంకా వాడు ఎక్కడున్నా పని చేసుకుంటాడు. వాడికి విశ్వంతో సంబంధం ఉంటుంది, ఊర్లతో సంబంధం ఉండదు. మనిషితో సంబంధం ఉంటుంది, మనిషి కుల మతాలతో సంబంధం ఉండదు. సో దిస్ ఈజ్ ఎన్ ఎక్సలెంట్ బుక్. I recommend all my friends to read this book. So mee jeevitham mee chethulle undi, mee chaavu mee chethulle undi. So deeniki nenu raasindi oka maata. So evvaru velugu vaalle kanukoni aa velugulo veligi povali tappa vere vaalla deepalakinda koochokandi.
ఓకే మళ్ళా రైట్, టాటా బై బై. భగవద్గీత ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, ఫస్ట్ పెయింటింగ్. అండ్ ఈ పెయింటింగ్ యాక్చువల్గా రేపేలుండో ఇట్ ఇస్ గోయింగ్ టు యునైటెడ్ స్టేట్స్. సరే మరి.